கடல் கடல் மலை உலகேளும் களியக்கடாய் உலகத்தேர் கொடு சென்ற மாயமும் உட்பட மொத்தும் பல உட்படமத்தும் பல வலக்கையாளி இடக்கை சங்கம் வலக்கையாளி இடக்கை சங்கம் இவையுடை மால் வண்ணனை மலக்கு நாவுடையேற்க மாருளதோ மாருளதோ இம்மண்ணின் இசையே இம்மண்ணின் இசையே ஆழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசி சசினம் ஸ்ரீகிருஷ்ண தாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வய தேவநாத சுதியஹ ப்ராப்தாக மாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹ தாதய குரோ ந்யஸ்தாத்ம ரக்ஷாபரம் வித்வத் வ்ருந்த சகோர சந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரம பாகவதோத்தமலாரா, நம்மாழ்வார்ல விரசிச்சினட்டுவண்டி திருவாய்மொழி அனே ஒக திவ்ய பிரபந்தமுலோ 6வ சதகமுலோ 4வ தசகமுலோ 9வ பாசுரான்னி மனம் ஈரோஜு படிச்சபோத்துனாம். கலக்க ஏழ் கடல் ஏழ் மலை உலகேழும் கழியக்கடாய் உலக்கத்தேர் கொடு சென்ற மாயமும் உள்பட மற்றும் பல வலக்கையாழி இடக்கை சங்கம் இவை உடை மால்வண்ணனை மலக்கு நா உடையேற்கு மாறுளதோ இம்மண்ணின் மிசையே. ஈ பூமிலோ நாக்கு எதுருன்னதா அனி நம்மாழ்வார்லு பிரஸ்னிஸ்துன்னாரு. ஈ பூமிப்பை உண்டே வாழலோ எவரைத்தே உன்னாரு வாழ்லு நாக்கு எதுருகா நிலபடகொலுகுதாரா தேன்ட்லோ ஸ்ரீகிருஷ்ணுனி யொக்க பக்திலோ. அட்டுவண்டி ఒక లీలా విశేషాన్ని నేను స్మరిస్తూ ఉన్నాననే విషయాన్ని తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవార్లు. కలక్క ఏళ్ కడల్ ఏళ్ మలై, ఒకే రీతిగా ఏడు సముద్రాలు ఏడు కొండలు, ఉలగేళం అంటే ఏడు లోకాలు, కడియక్కడాయ్ అన్నిటినీ ఆ స్వామి ఒకే రీతిలో నడిపిస్తున్నారు. ఉలగత్తేర్కొడు రథముగా వెళ్ళిన వారు ఆయన శండ్రే శ్రీ వైకుంఠానికి వెళ్ళి మాయమం ఉల్పడ మట్రం పల అటువంటి ఆశ్చర్య చేష్టితములు చేసినటువంటి ఆ కృష్ణ పరమాత్మని లీలలు ఇంకా ఉన్నాయి. వలక్కై ఆడి ఎడక్కై సంగం, ఈ చేతిలో కుడి చేతిలో చక్రము ఎడమ చేతిలో శంఖాన్ని ధరించినటువంటి స్వామి ఇవై ఉడై మాల్వన్నానై, వీటిని ధరించి ఉన్నటువంటి ఆ నీలమేఘ శ్యాముడు మలక్కు నా ఉడయేర్కే. ఆ విధంగా నా యొక్క నాలుక ఎప్పుడు ఆయన్ని స్మరిస్తూ ఉన్నటువంటిది. అటువంటి నాకు ఈ భూభారములో ఈ భువిలో ఎదురు పడగలుగుతారా ఎవరైనా కృష్ణు శ్రీకృష్ణుడి భక్తులు అని అంటున్నారు నమ్మాళ్ళవారు. విశేషమేమి, ఏడు కొండలు ఏడు సముద్రాలు ఏడు ఇలాగా ఏడు లోకాలు
వాటిని నడిపిస్తున్నారు, ఎక్కడ నడిపించారు, ఏ విధంగా వెళ్ళారు అంటే చాలా విశేషమైన భాగవతంలో దాని గురించి చక్కగా చెప్పబడి ఉంది. ఏమంటే, సప్త ద్వీపాన్ సప్త సింధూన్ సప్తగిరీనథ లోకాలోకం తథాతీత్య సవివేశ సుమహత్తమః. భాగవతంలోని ఈ యొక్క శ్లోకాన్ని చూసే నమ్మాళ్ళవార్లు ఈ తిరువాయుమొళిలో ఈ పాశురాన్ని ప్రారంభించారు అనిపిస్తుంది. ఏమంటే, సప్త ద్వీపాన్ ఏడు ద్వీపాలు, సప్త సింధూన్ ఏడు సముద్రాలు, సప్తగిరీనథ ఏడు పర్వతాలు, లోకాలోకం లోకాలోకం, తథాతీతం అతీత్య వివేశ సుమహత్తమ, వీటినన్నిటినీ దాటుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళారట. దేనికోసం దాటారు, ఎందుకు దాటారు అంటే, వారు ద్వారకా నగరంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతనికి పుట్టిన సంతానం భూమిపైన పడిన వెంటనే చనిపోవడం జరుగుతున్నది. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ యొక్క చనిపోయిన శిశువుని తీసుకొని వెళ్ళి రాజద్వారంలో పెట్టి ఏడుస్తాడు. దానికి కారణం ఏమిటి అంటే, ఒక సస్యాన్ని అంటే పంటను పండించే రైతు ఆత్మహత్య చేసుకున్నా, ఒక బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నా, ఒక ఆచార్యుడు అందరికీ పాఠం చెప్పేవాడు ఆత్మహత్య చేసుకున్నా, అది రాజుకు అవమానం, అతను రాజుగా పనికిరాడని రాజధర్మంలో ఉంది. అటువంటి రాజధర్మం కలిగిన ఆ రాజు సక్రమంగా ఉంటే ఇటువంటి ఒక ఏ విధమైన అభాండాలు లేకుండా ఉండాలి. కానీ మధ్యలో ఇలాగా ఇటువంటి దురదృష్టవశాత్తు జరుగుతుందంటే కారణం రాజపరిపాలన బాగలేదు అని అర్థం ధర్మశాస్త్రంలో. కాబట్టి ఈ విప్రోత్తముడు ఆ రాజు యొక్క రాజభవనానికి ముందర పెట్టి వెళ్ళాడు. ఈ విధంగా ఎట్లా చేశాడంటే, ఏకదా ద్వారవత్యాంతు విప్రపత్న్యాః కుమారకః జాతమాత్రో భువం స్పృష్ట్వా మమారకిల భారత. ఈ విధంగా ఆ బ్రాహ్మణోత్ముడు చనిపోయిన బిడ్డను తీసుకుని రాజద్వారంలో పెట్టాడు. విప్రో గృహీత్వా అమృతకం రాజద్వారి ఉపధాయ సహ ఇదం ప్రోవాచ విపన్ ఆతురో దీనమానస. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు బాధపడ్డాట. ఏమని అంటే, బ్రహ్మద్వేష, ఎవరైతే బ్రాహ్మణుల యొక్క ద్వేషాన్ని ఉంటారో, షట్ అధియహ మూర్ఖుడుగా ఎవడుంటాడో, లుబ్ధస్య ధైర్యం లేనివాడుగా ఏ రాజైతే ఉంటాడో, విషయాత్మన స్త్రీ వ్యామోహంతో ఎవడైతే ఉంటాడో, క్షత్రబంధ కర్మదోషాత్ పంచత్వం మే అర్భకోగత. అంటే ఇలాగ రాజమాతృని యొక్క సంస్కార ఫలంగా మా అబ్బాయి చనిపోయాడు. అంటే స్త్రీ వ్యామోహం ఉన్న వ్యక్తి కానీ, ధైర్యం లేని వ్యక్తి కానీ, ఇలా మూర్ఖుడుగా ఉన్న వ్యక్తి కానీ, బ్రహ్మద్వేషిగా బ్రాహ్మణద్వేషిగా ఎవడుంటాడో ఆ రాజు పరిపాలనకు సరిపడడు అని ధర్మశాస్త్రం. కాబట్టి రాజా నీకు ఏదో ఒక లోపం ఉంది కాబట్టే మా అబ్బాయి చనిపోయాడు అనే విషయాన్ని ఆ యొక్క విప్రోత్తముడు ఆ రాజద్వారంలో తెలియచేశాడు. ఇలాగ ఉండగా అర్జునుడు ఒకనాడు శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో ఈ విప్రోత్తముడు తన యొక్క 9వ శిశువు అయినటువంటి మృత శిశువుని తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది. వెంటనే అర్జునుడు ఏం జరిగిందనే విషయాన్ని అడిగితే ఇలా జరుగుతుందనే విషయాన్ని తెలియజేశాడు ఆ విప్రోత్తముడు. వెంటనే అర్జునుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇంక మీదట పుట్టబోయే బిడ్డకు నేనే బాధ్యుణ్ణి, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పాడు. అదేవిధంగా ఆ బ్రాహ్మణుడు వెళ్ళడం, అతనికి సంతానానికి ఆ సమయం రావడం, ఆ సమయంలో అర్జునుడు తన యొక్క బాణాలన్నీ అన్ని చోట్ల అంటే ఎక్కడా కూడా ఆ యొక్క రాక్షసులు ఏ క్రిములు ఆ చోటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఆ యొక్క గర్భిణీ స్త్రీని కాపాడుతాడు. కానీ ఆ శిశువు పుట్టిన వెంటనే మళ్ళా మరణించి కనబడకుండా పోతుంది. ఏంది ఇది విచిత్రంగా ఉంది అనేసి అర్జునుడు రాజు కదా కాబట్టి ఏం చేస్తాడంటే, అయ్యా నేను రాజధర్మాన్ని కాపాడలేకపోయాను కాబట్టి నేను అగ్నిలో దూకి చనిపోతాను అని ఆ బ్రాహ్మణుని ముందే అగ్నిని పేర్చుకున్నాడు. కానీ ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారించాడు.
అర్జున, నువ్వు ధర్మాత్ముడు, ధర్మాని కొరకు నీవు ఉంటున్నావు, కాబట్టి నువ్వు ఇలాంటి పని చేయకూడదు, దానికి నేనే మార్గం చూపిస్తా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడంటే, అర్జున్ని తీసుకొని ఈ బ్రాహ్మణ పుత్రులు ఎక్కడ ఉన్నారు మనం వెతుకుతామని చెప్పి బయలుదేరారు. బయలుదేరితే ద్వారేణ చక్రాన్ అనుపతేన తత్తమః పరంపరం జ్యోతి అనంతపారం సమశ్నువానం ప్రసమీక్ష పాల్గొనః ప్రతాడిదాక్షో అపిదదే అక్షిణీ ఉభే. అంటే శైల్యుడు, సుగ్రీవుడు, మేఘపుష్పము, బలాహకము అని రథాశ్వాలు నాలుగున్నాయి. ఆ రథాశ్వాల్ని తోలుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మాడు అక్కడ వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ పోతూ ఉండగా సప్త సముద్రాలు, సప్త పర్వతాలు ఇవన్నీ కూడా అన్నీ ఒకటైపోయాయా అన్నట్టుగా కింద ఉండే ప్రజలంతా చూస్తున్నారు. ఏంది ఎక్కడో వెళ్తున్నారు, సముద్రం కనబడతా ఉంది, పర్వతం కనబడతా ఉంది, స్వామివారు కనబడుతున్నారు, అన్నీ ఒకటిగా ఒకే రీతిలో ఉందట. అలాగ ఉన్నప్పుడు చిమ్మ చీకటిలో ఆ అశ్వాలన్నీ పరిగెత్తు ఉండగా స్వామివారు అనుకున్నారు, ఓహో వీళ్ళకి చీకటిగా ఉంది ఈ అశ్వాలకు, కాబట్టి మనం వెలుగునివ్వాలని వెంటనే తన చక్రాన్ని తీసి సహస్ర అంటే 1000 సూర్యులు ఏ విధంగా ప్రకాశిస్తారో ఆ విధంగా ప్రకాశింపచేసి ఆ మార్గంలో ప్రకాశింపచేశారు. వెంటనే అక్కడ జ్యోతిర్లింగాల్లాగా ఏ విధంగా జ్యోతి రావాలో అటువంటి జ్యోతిలు వచ్చింది. అక్కడికి వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళారంటే అక్కడ ఒక జలరాశి ఉన్నది. ఆ జలరాశి లోపల చాలా పెద్ద అద్భుతమైన ఒక మండపం ఉంది. ఆ మండపంలో తమద్భుతం వైభవనం ద్యుమత్తమం భ్రాజన్మణి స్తంభ సహస్రశోభితం. అక్కడ స్తంభాలన్నీ ఆ సూర్యుని కాంతి మొత్తం ఒకే చోట ఉందా అన్నట్టుగా బాగా ప్రకాశంగా ఉంది. అటువంటి చోటికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చూశాడు అర్జునుడు అంటే, దదర్శ తద్భోగ సుఖాసనం విభుం మహానుభావం పురుషోత్తమోత్తమం. అన్ని పురుషులకు ఉత్తమోత్తమంగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి చూశాట. ఆహా, ఎంత భాగ్యం చూడండి అర్జునునికి, శ్రీకృష్ణ పరమాత్ముడు తీసుకొని వెళ్ళి అక్కడ నేరుగా సాక్షాత్ శ్రీవైకుంఠానికే వెళ్ళారు. అక్కడ ఏ ఆశ్చర్యం, అక్కడ భగవంతుడు శ్రీమన్నారాయణుడు అక్కడ పడుకోమన్నాడు. ఆయన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ, తనే ఆయన, ఆయనే ఈయన, ఆయన యొక్క అంశం శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన ఆ శ్రీహరికి నమస్కారం చేశాడు. వెంటనే ఆ శ్రీహరి, మీరు వచ్చిన విషయం నాకు తెలుసు, మీరు ఇక్కడ మీరిద్దరు నరనారాయణులు, కాబట్టి మీరు రావడానికే నేను ఈ పని చేశాను అని చెప్పడం జరిగింది. ద్విజాత్మజామే యువయోహో దిదృక్షణ. యువయోహో, స్వామి భగవాను వాచ అన్నారు. సాక్షాత్ శ్రీహరి చెప్పే మాట ఆ యొక్క అర్జునుడు శ్రీకృష్ణుడిని చూసి, దిదృక్షయా, కృష్ణ అర్జున మీరిద్దరు నరనా అంటే ఎటువంటి, అతను నరుడైతే నువ్వు నారాయణుడు, నరనారాయణుడిగా ఉండి మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతో నేను ఈ పని చేశాను. మయా ఉపనీత భువి ధర్మగుప్తయే, కాబట్టి ఆ ధర్మాత్ముడైన బ్రాహ్మణుని యొక్క శిశువుని ఇక్కడ తీసుకొని వచ్చాను. కళావతీర్ణ వివనే భరాసురాన్ హత్వే వభూయ త్వరమేది త్వరయే తమంతిమే. అంటే మిమ్మల్ని చూసి ఇలాగ మిమ్మతో పలకరించాలనే ఉద్దేశంతోనే ఆ బ్రాహ్మణ దగ్గర చేశాను, కాబట్టి ఆ బ్రాహ్మణుని ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొని వాళ్ళు చక్కగా పెరుగుతున్నారు అనే విషయాన్ని తెలియజేశారు. పూర్ణకామౌపి యువాం నరనారాయణ వృషి. మీరిద్దరు అర్జున, నీవు పూర్ణకాముడు, నువ్వు ధర్మాత్ముడు, కృష్ణుడు దానికోసమే పుట్టినవాడు. అటువంటి కృష్ణ అర్జునుల్ని చూడడానికి ధర్మాచరతాం స్థిత్యై ఋషభో లోక సంగ్రహం. ఈ లోకంలో ధర్మాన్ని నడిపించడానికి మీరిద్దరున్నారు, మిమ్మల్ని చూడడానికి నేను ఇక్కడ తీసుకొని వచ్చాను అని చెప్పారు. వెంటనే ఇత్యాదిష్టౌ భగవతౌ కృష్ణౌ పరమేష్ఠిన ఓం ఇత్యానమ్య భూమానం ఆదాయ ద్విజదారకాన్. వెంటనే వాళ్ళు భగవంతుని దగ్గర ఆ బ్రాహ్మణ పిల్లలందరూ పెరిగే చూసి వాళ్ళని తీసుకొని న్యవర్తతాం స్వకంధామ, ఏ విధంగా వెళ్ళారో ఆ విధంగానే వాళ్ళు తిరిగి వచ్చారు. ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలోనే వాళ్ళు తిరిగి వస్తూ సంప్రహృష్టౌ యథాగతం, యథా ఆగతం తథైవ పునరాగతం. విప్రాయ దదుదుహు పుత్రాన్, విప్రాయ దదతుహు పుత్రాన్. ఆ విప్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ విప్రుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పుత్రులంతా ఇక్కడే ఉన్నారు, తీసుకోండి,
యథారూపం యథావయః. చక్కగా చెప్పారు భాగవతంలో. యథారూపం ఇక్కడ ఏ విధంగా పుట్టారో ఆ విధంగానే అక్కడ పెరిగారు. యథావయః ఏ విధంగా ఇక్కడ వయసు ఉందో ఆ విధంగానే అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఆ శ్రీవైకుంఠలో జరామరణం అనేది లేనే లేదు, అట్లే ఉంటారు. ఆ విధంగా ఈ కృష్ణ పరమాత్ముడు ఏం చేశారంటే 7 లోకాలు 7 సముద్రాలు 7 పర్వతాలు ఇలాగ అన్నిటినీ తీసుకొని వచ్చిన ఆ స్వామి వెళ్ళగా ఇక్కడ ఆ బ్రాహ్మణునికి ఇవ్వడం జరిగింది. వలక్కయ్యాడియడక్కై సంగం, చేతిలో సుదర్శన చక్రం, ఎడం చేతిలో కుడి చేతిలో సుదర్శన ఇది చక్రం అయితే ఎడం చేతిలో ఆ శంఖాన్ని తీసుకున్న ఆ స్వామి, యథాయత్త జగచ్చక్రం కాళచక్రం చ శాశ్వతం పాతు మహాతత్పరం చక్రం చక్రరూపస్య చక్రిణ. ఆ చక్రరూపుడైన ఆ చక్రి యొక్క ఆ యొక్క ఆనందం చెప్పలేనిది, ఎందుకంటే బ్రాహ్మణునికి అతను చేసిన ఒక ఉపకారం. ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు ఉన్నాడని చెప్పి, ఇవై ఉడై మాల్వన్ననై మలక్క నా ఉడయేర్కె మరుళ్ళదో ఇమ్మన్నిన్ మిషయే. ఇవై ఉడై మాల్వన్ననై, ఇవి గల అంటే ఇన్ని విశేషములు కలిగినటువంటి మాల్వన్ననై శా నీలమేఘశ్యాముడైనటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్కని మలక్క ఎల్లప్పుడూ కలవరించుచు ఉన్నటువంటి నా అంటే నా నాలుక ఉడయేర్కే, నాకు నాలుక కలిగి ఉంది. నాలుక ఎందుకొరకు? జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతో భజ. జిహ్వే కీర్తయ కేశవం అంటే ఆ కేశవుణ్ణి నాలుకతో పలకమన్నారు. అటువంటి నాలుకతో నేను శ్రీకృష్ణుని స్మరిస్తూ ఉన్నాను. మార్వుళ్ళదో ఇమ్మన్నిన్ మిషయే, నాకు ఎదురున్నదా ఈ భూమిలో ఏ ఎదురు లేదు. ఎందుకంటే స్వామివారిని ఎల్లప్పుడూ అనుకుంటున్నా జరగనాని ఒక విషయాల్ని జరిపిస్తూ ఉన్నటువంటి ఆ స్వామి ఏ విధంగా ఉంటారు, ఆ స్వామి యొక్క అనుభవాన్ని నేను పొందుతున్నానంటే ఎంత గొప్పవాణ్ణి అనే విషయాన్ని ఈ యొక్క పాసురులు తెలియజేస్తున్నారు. అంటే అర్జునుడితో పాటు శ్రీవైకుంఠానికి వెళ్ళడం, ఒక బ్రాహ్మణుని కొరకు ఆ శ్రీవైకుంఠం వెళ్ళి వాళ్ళని తిరిగి తీసుకురావడం, బ్రాహ్మణులకి ఏ కష్టం వచ్చినా తను భరిస్తాడని ఒక విషయం తెలియజేయడం. కాబట్టే చెప్తారు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్కడైతే గోవులు బ్రాహ్మణులు, కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోవుల్ని రక్షించడంలో ఉన్నారు, బ్రాహ్మణుల్ని రక్షించడంలో ఉన్నారు. భాగవతంలో చాలా చోట్ల కూడా బ్రాహ్మణోత్తముల్ని గౌరవించాలి. ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని తీసేటప్పుడు కూడా ఆ స్వామి అక్కడ బ్రాహ్మణులకు తాంబూలాలు ఇవ్వాలి అనడం మనం పోయిన పాసురంలో కూడా చదివాము. ఆ విధంగా వాక్య అలాంటి విషయాల్ని తీసుకున్నటువంటి ఈ స్వామి నమ్మాళ్వార్లు ఈ యొక్క 9వ పాసురంలో శ్రీకృష్ణ లీలల్ని తెలియజేశారు మనకు సుందరంగా. ఆళ్వార్ ఎంబెరమానార్ దేశికం తిరువడిగలే శరణం. உலகேளும் களியக்கடாய் உலகளத்தேர் கொடு சென்ற மாயமும் உட்பட மொத்தும் பல உட்பட மொத்தும் பல வலக்கையாளி இடக்கை சங்கம் வலக்கையாளி இடக்கை சங்கம் இவை உடை மால் வண்ணனே இவை உடை மால் மலக்கு நாவுடையேற்க மாருளதோ மாருளதோ இம்மண்ணின் மிசைய இம்மண்ணின் மிசைய శరణం.